हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा। మనము పెంపుళ్ళి రహస్యం నుంచి ఈరోజు 65వ పాయింట్ చర్చించుతున్నాము. ఆర్యనే పిరిందేను దైవవారి ఆడాని పోలే, ఆర్యనే పిరిందేను దైవవారి ఆండని పోలే. దైవవారి ఆండాని ఆయన వచ్చేసి యమునాచార్యులు ఒక, అంటే నిన్న మనం మాట్లాడినాం కదా, ఆళవందార్ ఒక శిష్యుడు అనమాట. సో దాని గురించి ఈరోజు చర్చిస్తాము ఈ క్లాసులో. ఆళవందార్ త్రివేంద్రం తిరువనంతపురంకు నిన్న పోయిన విషయం నిన్న మనము క్లాసులో చర్చించుకున్నాము. ఆళవందార్ తిరువనంతపురం పోయినారా, తిరువనంతపురం పోయి అక్కడ ఎంతోమందితోటి అక్కడ వెళ్ళి దర్శనం చేసుకున్నారు, మళ్ళీ అక్కడ గుడిలో సేవ చేసినారు. ఈ విషయం అంతా మనము నిన్న తెలుసుకున్నాము. అట్లా ఆళవందరు అక్కడ పోయినప్పుడు ఏం చేశారంటే, ఇక్కడ శ్రీరంగంలో ఆయన ఈ దైవవారి ఆండాన్ని ఇక్కడ పెట్టేసి వెళ్తారనమాట. దైవవారి ఆండాన్ని పెట్టేసి వెళ్ళేసి ఆయన శ్రీరంగం నుంచి అక్కడ అనంతపురంలో, తిరువనంతపురంలో భగవంతుని సేవిస్తుంటాడు. అట్లా ఆ సందర్భంలో ఈ దైవవారి ఆండాన్ శ్రీరంగంలో ఉన్నప్పుడు ఆయనకి ఆచార్యుని ఒక విరహము తట్టుకోలేకపోయినాడు. పిరిందేను అంటే సపరేట్ అవ్వడం, విడిపోవడం. ఆర్యుడు అంటే ఒక జెంట్మెన్ లేకుండా ఒక శ్రేష్టమైన గురువు ఆర్య. అంటే ఇక్కడ దైవవారి ఆండాన్ అని చెప్పిన వెంటనే మనకు తెలుస్తుంది ఇది యమునాచార్య ఆళవందార్ని, ఆళవందార్ నుంచి విడిపోయినా నేను దైవవారి ఆండాన్ లాగా అని చెప్పంగానే ఇక్కడ మెయిన్ విషయము ఆయనతోటి, ఆళవందార్తోటి విడిపోయి ఆ కొన్ని రోజులు కూడా ఆయన వల్ల ఉండడానికి కుదరలేదు అనే చెప్పే విషయం అన్నమాట. అట్లా ఆళవందార్ త్రివేంద్రం పోయినప్పుడు శ్రీరంగంలో ఆయన ఒక ఆస్థానంలో మంటపం, ఆయన మఠంలో దైవవారి ఆండాన్ని ఇక్కడ నీవు సేవ చేస్తూ చూస్తూ ఉండు, నేను పోయి వెళ్ళొస్తానని చెప్పేసి చెప్పిపోతున్నారు. అయితే ఆయన ఇక్కడ ఆయన చెప్పినప్పుడు ఉన్నాడు, కానీ ఆయన నెక్స్ట్ డేనే ఆయనకు ఆరోగ్యం అంతా చెడిపోతాయి, రోజు రోజుకు తగ్గిపోతాడు ఆ బాధ వల్ల. దైవవారి ఆండాను ఆళవందాన్ని లేరే, నా పక్కన లేరే అని చెప్పేసి ఆ విడిపోయిన బాధ ఉంది కదా, అది దాన్ని ఆయన ఓర్చుకోలేకపోతున్నాడు. ప్రతి క్షణము తగ్గిపోతా ఉన్నాడు. లాస్ట్కి ఇంకా ఆయన ఏం చేయలేకపోయే ఒక పరిస్థితి వచ్చింది, శరీరం ఏమాత్రం సహకరించట్లేదు. అప్పుడు ఇంకా కవిరాజ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్నంతా, వైద్యులనంతా తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చేసి వాళ్ళు అంటున్నారు, ఇదొక మనోరోగం, ఇది శరీరం అంతా కరెక్ట్గానే ఉంది ఆయనకి, యాక్చువల్లీ ఫంక్షన్ బాగలేదు కానీ మనసులో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, ఇది మనోరోగం. ఇది ఎట్లా ఈ ఆవుని, ఆవు నుంచి దూరమైన దూడలాగా మళ్ళీ ఆ దూడని మళ్ళీ ఆవు దగ్గర పెట్టేస్తే, ఆవు దగ్గరనే కట్టేస్తే మళ్ళీ ఇది మంచిగానే ఉంటుంది అని చెప్పేసి చెప్తారన్నమాట డాక్టర్. అట్లా ఈ వైద్యులు ఒక మాటలు వినేసి ఈయనకి ఏం సమస్య ఉండొచ్చు, ఎవరి నుంచి ఇంత దూరమైనాడని తెలుసుకున్నప్పుడు వాళ్ళకి అందరు తెలిసింది దూరమైంది ఆళవందార్తోటి, యమునాచరులతోటి దూరమైనాడని చెప్పేసి. ఇంకా నా శరీరం రోజు రోజు కృషమవుతోంది, తగ్గుతూ ఉంది, ఇంక ఎట్టో ఒకటి ఆయన్ని ఇట్లే వదిలేస్తే శరీరమే వదిలేసిపోవచ్చు, ప్రాణపక్షి ఎగిరిపోవచ్చు ఇక్కడ నుంచి అని చెప్పేసి భయపడి, అంత సపరేషన్, అంత విరహం, ఆయన విడిపోయిన విరహంతో ఆయన ఉండలేకపోతున్నాడు. చైతన్య చరితాంతులు కూడా చెప్తున్నారు, రమానందరాయకు మహాప్రభుకు డిస్కషన్ వచ్చినప్పుడు ఈ విరహం అనేది చాలా
కష్టమైందని చెప్పేసి భక్తులతో భక్తులు భక్తుల్ని వదిలేసి ఉండడం అనేది చాలా కష్టమైన సబ్జెక్ట్ అని చెప్పేసి దాంట్లో కూడా వస్తాయి ఒక చోట. అట్లా ఈ విరామంతో ఉండలేకపోయినాడు పాప, ఆయన శరీరము ఇదవుతోంది రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది, ఆయన వల్ల కుదరట్లే. లాస్ట్కి ఇంకా మిగిలిన వాళ్ళంతా చూసేసి ఈయన ఎట్లా వదిలేస్తే ఈ ప్రాణమే పోవచ్చు, ఆళ్ళమందరూ రిటర్న్ వచ్చే లోపల మనము మంచి పడేయమంటే ఈయన తీసుకుని పోవడమే మేలు యమునాచార్య దగ్గరికి అని చెప్పేసి అప్పటికప్పుడు ఒక పల్లెకి ఎంత రెడీ చేసి అట్లే తీసుకొని పోతూ ఉంటారు త్రివేంద్రంకు, తిరువనంతపురంకు. తిరువనంతపురం చాలా అందరూ తెలుసు కదా, చాలా గొప్ప క్షేత్రం అది. అక్కడ ఆళ్ళవందరు నిన్న మనం విన్నాము, ఆళ్ళవందరు ఎక్కడైతే నమ్మాడవాళ్ళు ఒక పాశ్రమం పాడుతూ ఉంటే అరేయర్స్ నడిచి నడిచిపోవాలా, అక్కడ సేవ చేయాలా, అక్కడ ఉండే ఆ ప్రతి దుమ్ము ఊడ్చిపోతూ ఉంటే మనం ఊడిస్తే ఆ దుమ్ము ఎంత ఎగిరిపోతుందో అన్ని జన్మల ఒక పాపాలు పోతాయని విని ఆయనకి ఆరేళ్ళు రెండు మూడు సార్లు ఆయన చూసి ఇట్లా దాని ఒక ఈ నమ్మాడు వారు ఒక పాశ్రమం రిపీట్ చేస్తే రిపీట్ మళ్ళీ మళ్ళీ అదే చెప్తా ఉంటే ఆయనకి ఇప్పుడే బయలుదేరాలనిపించింది. మళ్ళీ అట్లే యమునాచార్యులు వారు అక్కడ నుంచి శ్రీరంగం నుంచి బయలుదేరి వచ్చినారు. అదంతా నిన్న మనం తెలుసుకున్నాం కదా. అట్లా ఇంకా ఈయన వచ్చేసి ఇంకా యమునాచార్య దగ్గర పోవడమే అని చెప్పేసి పాశ్రమం ఇక్కడ ఈయన కూర్చోబెట్టేస్తారు, పల్లెకిలు కూర్చోబెట్టేస్తారు. పల్లెకిలు కూర్చోబెట్టేసి తీసుకుని పోతారు. తీసుకుని పోయేసి ఇక్కడ నుంచి త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి గుడికి దగ్గర ఆగుతూ ఉంటే ఆయనకి ఇంకా మంచి తేజస్సు వస్తూ ఉంది, మంచి శరీరంలో శక్తి వస్తూ ఉంది. నన్ను గురువుని నన్ను త్వరలో కలవడానికి పోతున్నాను, ఆడవందని నేను చూడడానికి పోతున్నాను చెప్పేసి, త్వరలో చూడడానికి పోతున్నాను చెప్పేసి ఆ శరీరంలో విశేషమైన కాంతి వచ్చేసింది. ఇంకా నేను నా గురువుని చూస్తున్నాను చెప్పేసి ఇంకా పూర్తి యొక్క శరీరంలో ఎనర్జీ వచ్చేసింది ఆయనక. ఇంకా అక్కడ నుంచి అట్లే పల్లెకి దీనికి దగ్గర అయినప్పుడు త్రివేంద్రంకు దగ్గర అయినప్పుడు కింద నేను ఇంక నేను నడిచిపోగలుగుతాను దింపండి అన్నాడు. ఇంకా దింపేసినారు, అట్లే నడుచుకొని త్రివేంద్రంకు దగ్గరకు వస్తూ ఉన్నాడు. దగ్గరకు వస్తూ ఉంటే ఆడవందారు యమునాచార్యుల వారు అక్కడి నుంచి రిటర్న్ అవుతున్నారు అనంత పద్మనాభ స్వామిని సేవించి అక్కడ క్లీనింగ్ అంతా చేసేసి మంచి ఆనందంతో స్వామిని చూసిన ఆనందంతో అక్కడి నుంచి రిటర్న్ అవుతున్నారు. అట్లా తిరిగి వస్తూ ఉంటే దైవవారి ఆండ అని ఈయన పాదాల పైన పడతాడు. దైవవారి ఆండను పరిగెత్తుకుని పోయి పాదాల పైన పడి అట్లే ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఉంటే ఇంకా రామానుజాచార్య సారీ ఆడవందరు కూడా గట్టిగా ఉన్నారు. మామూలైతే నన్ను వదిలేసి ఉండలేక వచ్చినావా అట్లా ఇట్లా అని ఆడకుండా ఇదేమిది రాముడిలాగా నేనేమో రాముడిలాగా లేదనుకున్నాను, లేకుండా నీవు ఒక చెప్పిన మాట వినేసి భరతుడిలాగా అక్కడ ఉండాలి కదా, నేను చెప్పినట్లు వినాలి కదా, నీవు నేను చెప్పినట్లు వినకుండా అన్ని మటని అట్లే వదిలేసి నా దగ్గరకు పరిగెత్తుకుని వచ్చినావే చెప్పేసి అయితే నేను రాముడిలాగా లేదో అట్లా అంటే నా మాటని ఉల్లంఘించి వచ్చినవే అని చెప్పేసి ఈ విధంగా ఆడవందారు చెప్తే చాలా బాధపడి ఇంకా పాదాలు అట్లే పట్టుకునేసి ఏడుస్తూనే ఉన్నాడు. తనకు తప్పైంది, నేను ఉండలేకపోయి నేను కదా వచ్చిందని చెప్పేసి గట్టిగా పాదాలు పట్టుకొని లేక అట్లే ఉన్నాడు దైవవారి అండాలి. అయితే ఆడవందరు తెలుసుకున్నారు సరే శిష్యుడు యొక్క మనసు ఇట్లా ఉందని చెప్పేసి, సరే అయితే నేను తాను రాముడిలాగా మళ్ళీ తాను లక్ష్మణుడు ఎట్లా ఇంకా వనవాసంకి పోయినప్పుడు నేను వదిలేక వస్తానయ్యా వస్తానన్నా అని చెప్పి వచ్చినట్టు అట్లా ఫీలింగ్ పెట్టుకునేసి దైవవారి అండాను వచ్చినాడని చెప్పేసి, ఓహో భరతుడిలాగా సేవ చేయలేదు కానీ లక్ష్మణులాగా సేవ చేసినావు అని చెప్పేసి మళ్ళీ ఆయన అట్లే గట్టిగా ఆలింగనం చేస్తారు. గట్టిగా ఆలింగనం చేసేటప్పుడు ఆయన చెప్తున్నాడు, అసలు నేను మిమ్మల్ని వదిలేసి ఉండలేను స్వామి అని చెప్పేసి, నా జీవితంలో నా పడిన పెద్ద ఒక కష్టమైన పని ఏమంటే నాకు మిమ్మల్ని వదిలేసి ఉండడము
గురువర్యా నిన్ను వదిలేసిన ఒక క్షణం కూడా ఉండలేను, నన్ను క్షమించాలా, నేను చేసిన తప్పు క్షమించాలా, ఆశ్రమం నా పైన అన్ని అప్పు చెప్పి పెట్టినారు వచ్చినారు, ఆయన ఏం చేసేది, నేను ఉండలేక కదా నేను బయలుదేరి వచ్చినాను, మిమ్మల్ని వదిలేసి ఉండలేనని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాడు. ఇంకైనా గట్టి పట్టుకుని సరే పోయి దర్శనం చేసుకో, అనంత పద్మనాభ స్వామి కొద్ది ముందు పోతే గోపురాలు కనిపిస్తాయి, దర్శనం చేసుకొని మళ్ళీ నీవు శ్రీరంగంకు వచ్చాయన్నారు. అయితే ఆయన అన్నాడు, మీరు మీ దేవుడిని దర్శనం చేసుకున్నారు, మీరు తృప్తి అయినారు, నేను కూడా తృప్తి అయినాను, నేను నా దేవుడిని దర్శనం చేసుకున్నాను, నాకు మీ పాదమే అన్ని క్షేత్రాలు, నాకు మీ పాదాల పైన పడినాను, మీ నాకు ఇదే నాకు చాలు, మీరు మీ తిరువనంతపురం చూసినారు, నేను నా తిరువనంతపురం చూసినాను, మీరదే ఉండే స్వామి, నాకు ఈ స్వామి చాలు, మీరే చాలు నాకు అని చెప్పేసి అంత తృప్తిని పొందినాడు. జస్ట్ రామ్ ఆళవందారిని చూసుకునేసి అట్లా దైవభార్య అండాను. ఇటువంటిది ఒక ఆచార్య నిష్ట ఉన్నాడు. ఇదంతా ఎవరు వింటున్నారు, రామానుజాచార్య వింటున్నారు. రామానుజాచార్యకు ఒక చిరునవ్వు, ఆయన మాట్లాడుతుంటే ఈమె చెప్తా ఉంటే దైవవారి అండాను ఆళవందారు, ఎందుకంటే ఈ దైవవారి అండాను ఆళవందారుకు ఐ విట్నెస్ ఎవరు ఆ టైంలో, త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి. అప్పుడు రామానుజాచార్య లేదు కదా, రామానుజాచార్య ఆళవందరిని కలవలేదు, కలిసే లోపల భగవంతుడు వేరే ప్లాన్ చేసుకున్నాడు, మనకు అది వేరే స్టోరీలు వస్తాయి. అట్లా ఇదంతా తలుచుకున్నాడు ఆడవందరితోటి, ఈ దైవవారి ఆడని ఎట్లా ఎంత గురు శిష్యుల యొక్క సంబంధము, ఒకరినొకరు వదిలేక ఏ విధంగా ఉన్నారు, ఎంత స్నేహం ఉంది ఒకరు ఒకరొకరు మధ్యలో అని చెప్పేసి రామానుజాచార్య ఈమె చెప్తా ఉంటే ఆనందపడుతున్నాడు త్రివేంద్రము తలుచుకునేసి. ఎందుకంటే రామానుజాచార్య త్రివేంద్రంకు పోయినప్పుడు అక్కడ ఒక నంబూదిరులు పూజ చేస్తారు, చాలా నిష్ఠగా ఉంటారు నంబూదిరిస్, చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా ఆచారంగా ఉంటారు వాళ్ళు. అక్కడ అది ఇప్పుడు దివ్యదేశమైనా కానీ ఈ మిగిలిన టెంపుల్ లాగా ఏమే అధ్యయనం సౌలు లేకుండా దివ్య ప్రబంధాలు పాడము, తిరుపులు నిలిచి తిరుపావే ఇదంతా ఏమి ఉండదు అక్కడ. నంబూదిరి ఒక స్టైల్స్లే ఉంటుంది, మంచిగా సాయంకాలం అయితే అన్ని ఫ్లవర్స్ అంతా తీస్తారు, నమలపించతోటి బాబు చిన్నగా ఊడుస్తారు ఆ పాత ఫ్లవర్స్ అని తీసేసి మళ్ళీ మంచిగా కొత్త ఫ్లవర్స్ తోటి అలంకారం చేస్తారు. మళ్ళీ పొద్దున త్వరగా లేసేసి భగవంతుడికి పాలు అదంతా అభిషేకం అంతా చేస్తారు. శివుడి ఉత్సవం అని చెప్పేసి జరుగుతుంది, మధ్యాహ్నం జరుగుతుంది, తర్వాత అయిపోయి నైట్ కూడా జరుగుతుంది. తలపైననే చిన్న విగ్రహాన్ని, తలపైన ఉత్సవమూర్తిని పెట్టుకునేసి గుడికి ఒక ప్రదక్షిణ వస్తారు. తర్వాత చాలా పద్ధతిగానే ఉంటారు వాళ్ళు. ఈవెన్ ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు గృహస్థాశ్రములు అయినా కానీ ఒక 6 నెలలు ఎప్పుడైతే వాళ్ళు పూజ చేస్తారో ఆ టైంలో వాళ్ళు భార్య బిడ్డలతోటి లేకుండా ఒక ఆశ్రమంలాగా అక్కడ ఉంటారు. తర్వాత వాళ్ళు 6 మంత్స్ వాళ్ళ ఫ్యామిలీతో ఉండవచ్చు, వేరే వాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళు కూడా ఒక ఆశ్రమంలో బతికినట్లే బతుకుతారు. వాళ్ళు కూడా ఆ ఇంటితో ఒక సంసార బంధనములు ఆ టైంలో ఉండరు వాళ్ళు. తప్పు ఒక మంచి సాధు జీవితం లాగా ఉంటుంది. ఒక గొడుగు కూడా డిఫరెంట్ టైప్ ఒక గొడుగు ఉంటుంది, దాన్ని పట్టుకుని వాళ్ళు వస్తారు. ఇంకా పాతకాలంలో అయితే ఇంకా కొద్దిగా సిస్టమ్ ఎక్కువ కింద అంతా ఇప్పుడు కూడా ఉంది, నీళ్ళు చల్లుకునేసి దారి దారి అని చెప్పేసి ఒక కూరను టచ్ చేయకుండా వాళ్ళు ఉన్న చోట నుంచి గుడి బ్యాక్ సైడ్ నుంచి వస్తారు లోపలికి. అక్కడ నుంచి గుడికి వచ్చేంత దారి కూడా ఒక్కరు వాళ్ళ ఒక్కరిని కూడా టచ్ చేయకుండా అంత కేర్ఫుల్గా లోపల ఉంటారు. దీని గురించి ఇంత ఆశపడే వాళ్ళు కాదు, మంచి వాళ్ళు నంబూదరీస్ స్ట్రిక్ట్గా ఉంటారు. అయితే రామానుజాచార్య కొన్ని పూజా స్టైల్ అంతా రామానుజాచార్యకి నచ్చలేదు. అరే ఇంత పెద్ద మహాక్షేత్రం అనంత పద్మనాభ స్వామి, ఇంత ఈయనకి ఎట్లా ఈ విధంగా చాలా ఒక ఒక ఆగమ పద్ధతి ఒక పద్ధతి లేకుండా సింపుల్గా వాళ్ళకి ఏదో వంశ పరంపరగా ఆ విధంగానే పూజ చేస్తున్నారని చెప్పేసి రామానుజాచార్య వాళ్ళని వంద మార్చాలా, పూజా పద్ధతిని కొద్దిగా తిద్దాలా అని చెప్పేసి అనుకున్నారు. అనుకునేసి రామానుజాచార్యతో అనంత పద్మనాభ స్వామి చెప్పినట్టు లేదు, వాళ్ళు ఎప్పటి నుంచి ఈ విధంగానే చేస్తున్నారు, ఉన్ని వదిలేసి వాళ్ళకి ఇదే నష్టం ఉంది, ఈ విధంగానే పూజలు వాళ్ళకి చేస్తున్నారు, నేను కూడా అలవాటు పడిపోయినాను,
కాబట్టి ఇట్లే పోని ఇట్లే గడపని అని చెప్పి, లేదు లేదు స్వామి అన్ని చోట్ల మంచి పద్ధతిగా జరుగుతోంది పూజలు, మళ్ళీ ఇది దివ్య దేశం, ఆడవారు పాడిన క్షేత్రం కదా, మళ్ళీ మీకు కూడా ఆడవారు పని అభిమానం ఉంది కదా, సో ఇక్కడ కూడా మనం మార్చేస్తాము, పద్ధతిగా పెట్టేస్తాము, ఇది అన్ని టెంపుల్ ఒక స్టాండర్డ్ పొజిషన్ లాగా పెడతాము, పొద్దునైతే ఇది వినాలా, మధ్యనైతే ఇది వినాలా, ఇది తినాలా, ఇట్లా ఉందా పెట్టేస్తామని చెప్పేసి అనే ఉప్పుడే ఉప్పుడులో బిల్వమంగళ ఠాకూర్ ఆయన ఉప్పు నీళ్ళు వేసిన మామిడికాయ పెట్టినాడు స్వామికి ఒక తెంకాయ చిప్పుతోటి. సో ఇప్పుడు కూడా దేవుడు అంత కోట్యాధీశుడు, చాలా చానడు, కొంచెం లెక్కలేనంత డబ్బులు పెట్టుకునేవాడు, బంగారు బిందులు, బంగారు మంచము, రకరకాలు ఉంది, చాలా రిచ్ అంటే చాలా రిచ్. ఈరోజే యాక్చువల్ చెప్పాలంటే ఈరోజు అక్కడ ఇది కేసులు విన్నాయినాడు ఆ సొమ్ము అంతా రాజుకి అని చెప్పేసి, ఎందుకంటే ఆ డబ్బు పబ్లిక్ది కాదు, అది పూర్తి ఆ రాజులో రాజులు వాళ్ళు వాళ్ళు ఎవరైతే విన్ అయినప్పుడు మొత్తము ఆ కత్తిను ఆ సంపద మొత్తం స్వామి మేము మీ దాసులము, నీ ఒక్క శక్తి నీ ఒక్క దయ వల్ల ఇది జరిగిందని చెప్పి రాజా పరంపరనే మొత్తం భగవంతుడికి దాసత్వం స్వీకారం చేసుకునేసి మేము మీ దాసులు నీ యొక్క సేవకులు మేమందరం, వాళ్ళ పేరు కూడా పద్మనాభ దాస్ అనే ఉంటుంది అన్ని అందరితో అట్లా మొత్తం వాళ్ళకి అర్పించేసి నీ సేవకుడు మేము నీ యొక్క అనుగ్రహం వల్ల మేము జయించినాము, నీ యొక్క శక్తి వల్ల జయించినాము, కాబట్టి ఏదైతే సంపద ఉందో అదంతా నీ పేరుకే నీదే అని చెప్పేసి మొత్తం దేవుడి పేరే దేవుడి పైననే మొత్తం దేవుడికి అట్లా ఇచ్చిన వాళ్ళు కొన్ని కోట్ల 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 రూపాయల ఒక సంపదము దేవుడి దగ్గర అక్కడ ఉంది గుడిలో. సో ఇటువంటిది ఆ విధంగా అక్కడిది ఒక పూజా స్టైల్ అంతా చూస్తే కూడా మళ్ళీ ఆ తెంకాయ చిప్పతోటి కూడా ఇదంతా ఏదో మామిడికాయ ఉప్పు నీళ్ళు వేసిన మామిడికాయ గంజితోటి తినడము, పొద్దున గంజి అంతా తింటారు, ఈవెన్ అక్కడ అన్నప్రాసన అయినా కానీ మిగిలిన టెంపుల్ అంతా అన్నప్రాసనకి స్వీట్ రైస్ అంతా పెడతారు, కానీ అక్కడికి ఉప్పుడు ఉప్పుడు వేసిన మామిడికాయ కూడా ఇస్తారు. సో ఈ విధంగా బిల్వమంగళ ఠాకూర్ ఇచ్చిన ఆఫరింగ్ని భగవంతుడు స్వీకరించినాడు కాబట్టి ఇది కూడా నైవేద్యంలో ఉంటుంది. ఇంత సరళంగా కూడా ఉంటాడు వాళ్ళ యొక్క భక్తికి మెచ్చుకొనేసి ఈ విధంగా కూడా అనంత పద్మనాభ స్వామి ఉంటాడు. అట్లా కొన్ని విషయాన్ని చూసినప్పుడు ఆయనకు రామానుజాచార్యకి కొద్దిగా ఇక్కడ ఈ ప్రొసీజర్ కొద్దిగా మార్చేస్తే బాగుంటుంది, ఎట్లుంటే బాగుండదు అని చెప్తే అనంత పద్మనాభ స్వామికి ఇష్టం లేదు, లేదు ఇక్కడ ఏదైతే ఈ ముందు నుంచి ఇట్లా ఉందా ఇట్లే ఉండి రామానుజ ఎందుకు ఇది మార్చడము, వాళ్ళు అలవాటు పడిపోయినారు నేను అలవాటు పడిపోయినాను, ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఉంటుంది నీవు ఒక్కొక్కటి చెప్తా ఉంటే ఇట్లే కంటిన్యూ చేస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట. ఐ థింక్ ఈయన స్ట్రాంగ్గా ఉన్నాడు రామానుజాచార్యుల వారు ఎట్లా ఒకటి పూజా ప్రొసీజర్ అంతా మార్చాలని చెప్పేసి అయితే వాళ్ళు కూడా ప్రే చేస్తున్నారు, ఏం నంబూదిరులంతా భగవంతుని అనంత పద్మనాభుని మా ఒక్క సేవ నీకు నచ్చట్లేదా, లేకుండా నీవు అనుకున్నంత విధంగా మేము భక్తులు కాలేదా, మేమని ఆచారానికి విరుద్ధంగా పోతున్నామా, అట్లా మా సేవ ఇంకా మాకు ఇష్టం లేదా, కొత్త విధంగా సేవ చేయాలనుకున్నావా, కొత్త విధంగా వేరే వాళ్ళతో సేవ తీసుకోవాలనుకున్నావా, అట్లంతా వాళ్ళు కూడా ప్రే చేసి అనంత పద్మనాభ స్వామి లేదు లేదు మీరే చేసుకోవచ్చులే నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇంకా పెద్ద పెద్ద చేతులు అనంత పద్మనాభ స్వామికి చాలా పెద్ద చేతులు మీరు చూడొచ్చు, మూడు ద్వారాల నుంచి మనం అనంత పద్మనాభ స్వామిని చూస్తాము, పాదాలు ఒక చోట చూస్తాము, నాభికమలం ఒక చోట నుంచి చూడాలా, మళ్ళీ ఆ యొక్క తిరుముఖ మండలం ఆ ముఖార విందం ఇంకొక చోట నుంచి చూడాలా, పెద్ద స్వామి కదా. ఎప్పుడైతే రామానుజాచార్య పడుకున్నాడు నైట్ ఆ మంచంతో సహా రామానుజాచార్యని తిరుకూరు గుడిలో వదిలేస్తాడు, తిరుకూరు గుడిలో వదిలేస్తే రామానుజాచార్య పొద్దున లేచి చూస్తే తిరుకూరు గుడిలో ఉన్నాడు రామానుజాచార్య, ఇంకా వడగనంబి కూడా పక్కన ఉంటాడు, తిరువట్ట పారే ఇక్కడ పెట్టుకున్నాడు ఆ మంచని చేతులు తీసి ఇక్కడ నుంచి అక్కడ పెట్టినాడు ఏమో కానీ అంత పెద్ద చేయి కూడా ఉంది ఆ అనంత పద్మనాభ స్వామికి. సో ఎప్పుడు ఎప్పుడు వచ్చినాడు ఎప్పుడు పెట్టినాడు ఇక్కడ తీసుకుని వచ్చినాడు తెలియదు రామానుజాచార్య, ఇంకా రామానుజాచార్య మళ్ళీ ఆ విషయానికి పోలేదు, సరే భగవంతుడు ఎంత గట్టిగా ఉన్నాడో వాళ్ళ దగ్గరనే సేవ తీసుకోవాలని సరే అట్లే జరగనని చెప్పేసి, ఎందుకే ఇంత స్ట్రాంగ్గా అయినా వాళ్ళు కావాలనుకున్నప్పుడు మనం ఎందుకు విడతీయాలని చెప్పేసి రామానుజాచార్య కూడా ఏమాత్రం కలత చెందలేదు భగవంతు డిసిషన్గా. ఇంకా వడగనంబి 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 అని పిలుస్తున్నారు, ఏదో భగవంతుడు ఈయన పిలుచుకుంటే ఈయన సర్వెంట్ని కూడా పిలుచుకుని వచ్చినారు అనుకున్నాడు, కానీ అప్పుడు వడగనంబి అక్కడ ఉన్నాడు త్రివేంద్రంలో ఉన్నారు. తర్వాత వడగనంబిని పిలుస్తామంటే ఇంకా
తిరుక్కురుంగుడి నంబి వడగనంబికి ఒక వడగనంబిది ఒక రూపంలో పోయి అప్పుడు సేవ చేసినాడు. అదంతా మనం ఇంతకుముందు క్లాసులంతా చెప్పినాం. భగవంతుడు బాండ్ భగవంతుడే ఆ రామాంజాచర స్నానం చేసిన తర్వాత ఇప్పుడు కూడా ఉండి ఆ తిరుబెట్ట పారై ఆయన తిరుక్కురుంగుడి నంబి నంబి ఆయన భగవం అయిన రామాంజాచరులు ఒక బట్టలు ఉదికిన చోట ఆ రాయి వడగనంబి అనుకొని పిలిస్తే వడగనంబి రూపంలో తిరుక్కురుంగుడి నంబి ఆ దేవుడు వచ్చేసి ఈయన స్నానం చేసి వదిలేసిన ఆ బట్టలని పిండడము అటువంటి సేవ అంతా చేసినాడు చాలా. అది ఇంతకుముందు మనం ప్రవచనంలో చెప్పినాం. అట్లా ఆ క్షేత్రంలో వచ్చేసి వదిలేసి పోతాడు అనంత పద్మనాభస్వామి. అట్లా ఆయనకు ఈ దైవవారి ఆండాని గురించి ఆడవందారి గురించి తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి గురించి చెప్తుంటే ఓకే నవ్వస్తూ ఉంది. ఈమె గుర్తు చేసింది మళ్ళీ ఆడొక ఆదర్శమైన ఒక గురు శిష్య బంధం ఆచార్య నిష్ట ఎంత కలిగి ఉన్నాడో దైవవారి ఆండాన. అంత ఒక సెపరేషన్ వస్తుందంటే ఊహించలేకపోయినాడు రామానుజాచార్య. అట్లా ఈ పెంపుళ్ళు చెప్తుంది నేను ఇటువంటిది ఒక ఆచార్య నిష్ట నాకు లేదు కదా, ఒక ఆచార్యుని కొన్ని రోజుల వరకు వదిలేసి ఉండలేక శరీరమే పోగొట్టుకున్నంత స్థాయికి వచ్చినాడు దైవవారి ఆండాన. ఆడవందారితోటి ఆడవందారిని ఒక విడిపోయిన కొన్ని రోజుల లోపలే అంత వీక్ అయిపోయినాడు. అంత ఒక పరిస్థితి నా పరిస్థితులు నేను లేదు, అంత ఒక దృఢమైన ఆచార్య నిష్ట నాకు లేదే, ఎంత ఆచార్య నిష్ట ఎంత గట్టిగా ఉన్నాడు. పోయి అనంత పద్మనాభ స్వామిని సేవించండి కూడా, స్వామి మీరు అనంత పద్మనాభ సేవించిన కదా చాలు, నా పెరుమాణి నేను ఇక్కడ సేవించుకున్నాను, నాకెంతో ఆనందంగా ఉంది, నాకు ఇదే చాలు అని చెప్పేసి ఎంత దృఢత్వం కలిగినాడు తన ఒక ఆచార్యుడి పట్ల, ఎంత ప్రేమం కలిగి ఉన్నాడు. ఈ విధంగా నేను లేదు కదా స్వామి అట్లని చెప్పేసి ఈ పెంపుళ్ళే ఈయనతోటి రామానుజాచార్యతోటి ఈ విషయం చెప్తుంది. ఆర్యని పిరిందేను దైవా వారి ఆండని పోలే. జగద్గురు శిల ప్రభుపాదకి జయ, శిల గురుదేవికి జయ.